ஸ்ரீ மகாகணபதே நம, ஸ்ரீ சரஸ்வதி நம, ஸ்ரீபாத வல்லப நரசிம்ம சரஸ்வதி, ஸ்ரீ குரு தத்தாத்ரேய நம. வித்யను அபியசించే விதானம். ஒக்கொக்க வித்யக்கு ஒக்கொக்க அபியாச விதானம் கనిపిస్తుంది. பிரபஞ்சంలో అన్ని జీవన విధానాలు విద్యలే అని చెప్పాలి. బీఏ డిగ్రీ సంపాదించడానికి కూడా రోజులో ఈ రోజుల్లో 3-4 గంటలు కష్టపడితే సరిపోతుంది. అదే ఐఏఎస్ ఐపీఎస్ వంటి విద్యార్హతల్ని సంపాదించడానికి కనీసం 12 గంటలు కష్టపడాల్సి ఉంటుంది. ఆ కష్టం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో విద్యా విషయంలో పోటీ ఎక్కువ కనిపిస్తుంది. ఇది కూడా మంచిదే కదా. మన ప్రాచీనులు విద్యా తురాణం న సుఖం న నిద్ర అన్నారు. అంటే సుఖాన్ని నిద్రని పక్కన పెట్టి శ్రద్ధగా చదివిన వారే మంచి విద్యావంతులు కాగలరని భావం. రాత్రి పగలు చదివితేనే విద్య అబ్బుతుంది, లేకపోతే అబ్బదు. భరద్వాజ మహర్షి సమస్త ఋషుల్లో ఒకటిగానే మనకు తెలుసు. కానీ ఆయన చాలా గొప్ప విద్యార్థి అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. భరద్వాజుడు విద్యను అభ్యసించేటువంటి సమయంలో ఆయన తన స్వశాఖను పూర్తి చేసి నా విద్య పూర్తి అయినదా అని గురువుగారిని అడిగాడు. నా విద్య అయిందే బాగా అని, తాను సంపాదన చేసిన నా విద్య పూర్తిగయ్యింది అని గురుగారిని. అప్పుడు గురుగారు చెప్పారు, నాయన ఒక వంతు కూడా పూర్తి కాలేదన్నట. మళ్ళీ పూర్ణాయుస్సుతో జన్మిస్తే కానీ నీ వేదాధ్యయనం పూర్తి కాదు అని చెప్పారు. భరద్వాజుడు దృఢ సంకల్పంతో తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై ఇంకొక జన్మకు సరిపడా పూర్ణాయస్సును ఈ జన్మలోనే అనుగ్రహించాడు. భరద్వాజుడు మళ్ళీ వేదాధ్యయనం చేశాడు. ఆయన విద్యాభ్యాసం పూర్తి కాలేదని తెలుసుకున్నాడు. మళ్ళీ ఇంద్రునికై తపస్సు చేశాడు. ఇలా 3 సార్లు జరిగింది. 4వసారి ఇంద్రుడు ప్రత్యక్షమై, భరద్వాజ 4వసారి 1000 ఏళ్ళు జీవితాన్ని అనుగ్రహంగా పొందుతున్నావు, ఏం చేస్తా ఉన్నావయ్యా అని అడిగాడు. అప్పుడు భరద్వాజుడు, దేవా నేను వేదాన్ని పరిపూర్ణంగా అభ్యాసం చేయాలని సంకల్పించాను, అందుకే 4వసారి తపస్సు చేశాను అన్నాడట. అప్పుడు ఇంద్రుడు 3 ఇసుక పర్వతాలను చూపించి, అనంత వేదరాశికి ఈ పర్వతాలే సంకేతమని చెప్పి ఆ పర్వతాల్లోంచి ఒక్కొక్క గుప్పెడు ఇసుకను తీసి, భరద్వాజ వేదం కొండ అయితే నువ్వు అధ్యయనం చేసింది ఈ గుప్పెడు ఇసుకతో సమానం అని చెప్పాడట. ఒకటొకటి గుప్పెడు తీసి వేయటం, అంత వేద విద్య అంత ఉంది అని అర్థం అక్కడ. అంటే భరద్వాజుడు వేదతత్వాన్ని తెలిసినందుకు సంతోషంగా భక్తితో ఇంద్రుడికి సాష్టాంగ వందనం చేశాడు. అప్పుడు ఇంద్రుడు భరద్వాజుడిని ఆశీర్వదిస్తూ, విద్యార్థి అనేవాడు భరద్వాజుడిలా ఉండాలి, అంతైనా కూడా చదువుతానని పట్టుదల ఉంచూడండి, అలా ఉంటే ఏ విద్య అయినా సులభంగా అబ్బటమే కాక ఆ విద్య రాణిస్తుంది, అంతేగాక అటువంటి విద్యార్థికి కొత్త విషయాలు స్ఫూర్తిస్తాయి అని చెప్పి భరద్వాజుడికి సావిత్రీ విద్యను ఉపదేశించి, ఇకపై నువ్వు విద్యాభ్యాసం చేయవలసిన పని లేదు, నీకు మంత్రాలు దర్శనమిస్తున్నాయి, నువ్వు మంత్రద్రష్టగా కీర్తిని పొందుతావని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. భరద్వాజుడు నిత్య విద్యార్థిగా ఉండిపోయాడు, లోకానికి మేలు చేశాడు. భరద్వాజుడిని మనస్సులో ఉంచుకొని పిల్లలు పెద్దలు అందరూ కూడా విద్యను అభ్యసిస్తూనే ఉంటారని విశ్వసిస్తూ నమ్మకంగా జై గురుదత్త అంటూ, మీరు కూడా సమస్త విద్యా పరిపూర్ణులు కావాలని ఆశిస్తున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.